అందరికీ నమస్కారం. నేను శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ శ్రీదేవి స్పార్క్ అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో యమ్మీ స్పాంజ్ కేక్, ఓవెన్తో పని లేకుండా ప్లెయిన్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీ స్పాంజీగా యమ్మీ యమ్మీ ఉందో. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. అవేన్ అవసరం లేదండి. ఫస్ట్ నేను మిక్సీ గిన్నెలో 1 కప్ షుగర్ అండ్ 1/2 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఏదైనా నూనె, మీరు బటర్ కూడా తీసుకోవచ్చు అన్నమాట, వెన్న కానీ నెయ్యి కానీ ఆర్ బటర్ ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఆర్ మిక్సీ కాకపోతే మీరు హ్యాండ్తో అయినా బీట్ చేసుకోవచ్చు. బట్ హ్యాండ్తో బీటింగ్ అంటే కొంచెం కష్టం అవుతుంది కదా ఇలా స్మూత్ అవ్వడానికి. సో నేనైతే మిక్సీ యూజ్ చేస్తున్నాను. ఇలా మంచి స్మూత్ పేస్ట్ రావాలండి. షుగర్, ఆయిల్, ఎగ్, కొంచెం బటర్ మిల్క్ తీసుకున్నాను నేను. మీరు పాలు కూడా తీసుకోవచ్చు. అండ్ మనం కేక్ టిన్ని గ్రీస్ చేసుకుందాము. ఇది వచ్చేసి యాక్చువల్లీ కేక్ టిన్ కాదండి, రైస్ కుక్కర్లో వస్తుంది కదా ఆ ప్లేట్ అన్నమాట, దాన్ని నేను కేక్ టిన్గా యూజ్ చేస్తున్నాను. సో దీనికి ఫస్ట్ ఆయిల్ రాసేసి తర్వాత మైదా వేసేసుకొని డస్టింగ్ చేసుకోండి అన్నమాట. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. ఫస్ట్ ఆయిల్, నెక్స్ట్ పొడి పిండి మైదా వేసి ఇలా డస్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1.5 కప్ మైదా అన్నమాట జల్లించుకోవాలి. ఏ కేక్ రెసిపీకైనా జల్లించుకోవడం అనేది మెయిన్ అన్నమాట. సేమ్ ఈ జల్లించుకుంటున్న మైదాలోనే 1 ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/3 బేకింగ్ సోడా అన్నమాట. సోడా ఉప్పు అంటారు కదా అది ఒక 1/3 స్పూన్. అండ్ సాల్ట్ వచ్చేసి చిటికెడు. అండ్ ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యూ కెన్ యూస్ కరక్కాయ అంటారు కదా అది, కానీ మన ఇలాచీ కానీ చెక్క కానీ యూజ్ చేయొచ్చు. ఈ బీట్ చేసుకున్న మిశ్రమంలో ఇప్పుడు మనం సీవ్ చేసుకుని పెట్టుకున్న, జల్లించి పెట్టుకున్న మైదా అండ్ బేకింగ్ పౌడర్ ఉన్నాయి కదా, ఇవి వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే నేను చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ వేసి కట్ చేయడం, కట్ అండ్ ఫోల్డ్ అంటారనమాట. ఇలా చేయడం వల్ల మనకి మంచిగా కలిసిపోతుంది, ఎక్కువ స్ట్రెయిన్ అయితే అవ్వము. సో మొత్తం తీసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం మన కన్సిస్టెన్సీ కోసం బటర్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి నేను. మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మంచి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చింది, సిల్కీ సిల్కీ స్మూత్. ఇంకా మీకు ఈ కన్సిస్టెన్సీ రాకపోతే ఇంకొంచెం మిల్క్ ఆర్ బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీ సరిపోతుంది. అండ్ మీరు ఎగ్ యూస్ చేయకూడదు అనుకుంటే మీరు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఒక ప్యాన్ తీసుకోండి, వెడల్పాటి ప్యాన్, మన బాండీ కళాయి ఏదో ఒకటి, దానిలో ఇసుక కానీ ఉప్పు కానీ పోసుకొని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను ఇసుక యూస్ చేశాను, మీరు సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఓవెన్ లేకపోతే, ఓవెన్ ఉంటే ఓవెన్ ఒక ప్రీహీట్ చేసుకొని ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోండి. ఓవెన్ లేకపోతే ఇలా కడాయిలో ఇసుక ఉప్పు వేసి చేసుకోండి. ఇప్పుడు మన మిశ్రమాన్ని ఈ ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. అండ్ ట్యాప్ చేయండి, ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా సెటిల్ అయిపోతుందండి మొత్తం. ఇప్పుడు ఈ ప్రీహీట్ చేసుకున్న దానిలో పెట్టేసుకొని మూత పెట్టేయండి, క్లోజ్ చేసుకోండి కంప్లీట్గా. గ్యాప్ అనేది లేకుండా చూసుకోండి లిట్. అండ్ నేను పైన బరువు కోసం మన రోలు ఉంటుంది కదా చిన్న రోలు, దాన్ని పెట్టేస్తున్నానండి. సో దట్ ద గ్యాప్ అనేది ఉండదు, లిడ్ అనేది చాలా టైట్గా క్లోజ్ అవుతుంది. నేను ఒక 30 మినిట్స్ బేక్ చేశానండి. ఇప్పుడు చూద్దాం, 30 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా అంటే చాలా లో ఫ్లేమ్. చూస్తున్నారా ఇలా కత్తి ఇలా పెట్టి చూస్తే అది ఫ్రీ క్లీన్గా వస్తే మన కేక్ అనేది బేక్ అయిపోయినట్టు. ఇన్ కేస్ కొంచెం స్టిక్కీగా వస్తే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకోండి. చూస్తున్నారు కదా దీన్ని ఇలా తీసేసి కొంచెం చల్లార్చి మౌల్డ్ అన్మౌల్డ్ చేసుకోండి ఏదైనా ప్లేట్లోకి.
అంతే ఎంతో యమ్మీ స్పాంజీ టేస్టీ, ఇంట్లోనే ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేసుకునే ప్లెయిన్ కేక్ రెడీ అన్నమాట. చాలా చాలా యమ్మీ ఉంటుందండి, వెరీ స్పాంజీ. దీనికి మీరు కావాలంటే కేక్ క్రీమ్తో డెకరేట్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీరు ట్రై చేయండి. బై బై.